वेलकम टू राधक्का तेलुगु व्लॉग्स अंडी नेनु मी राधक्कनु अंदर बोनारा जग्गु मिठाई अनेदी एप्पुडैना विन्नारा सिकिंद्राबाद हैदराबाद वासुलंदरिकी जग्गु मिठाई अंटे एंटो बागा तेलुसु टिफिन्स चाट स्वीट्स चाला फेमस कोवा समोसा वाटन्नितिकी चाला फेमस अंडी ई शॉप पनीर इवन्नी एक्कुव तीसुकोनि वेल्तुंटारु अंदरु इंका 30 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నది ఏంటంటే ఫస్ట్లో ఎక్కువ ఒక పెద్ద దాంట్లో కోవా పెట్టి ఉండేవారు రెండు మూడు పెద్ద బరాతల్లో పెట్టి ఉండేవారు ఓహో ఇది ఫేమస్ అనుకుంటాను అని అనుకుండేవాళ్ళం సికింద్రాబాద్ జనరల్ బజార్ అంటేనే మాంకాలమ్మ గుడికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు ఇంకా సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుంచి ఇంకా అటువైపు రాణిగంజ్ అన్ని చోట్ల నుంచి జనాలు విపరీతంగా వస్తారు ఆ షాప్స్కి వచ్చేవాళ్ళే కాకుండా ఆ షాప్ వాళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్స్ వీళ్ళకు ఏదో ఒకటి కంపల్సరీ ఈవినింగ్ స్నాకో మధ్యాహ్నము బిర్యానీనో ఏవో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు నాకు తెలిసి 15-20 ఇయర్స్ నుంచి చాలా హ్యూజ్గా వచ్చి వాళ్ళకి కావాల్సినవి ఫుడ్స్ అంతా తీసుకుని చాలా ఆస్వాదిస్తున్నారండి చాలా ఆస్వాదిస్తూ తింటారు ఇక్కడ సికింద్రాబాద్ జనరల్ బజార్కి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మహంకాళమ్మ గుడికి వచ్చిన వాళ్ళు జనరల్ బజార్లో కొత్తగా బట్టలు తీసుకోవడానికి కొత్త బట్టలు అన్నీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు పక్కన రొచ్చో బజార్కి ప్యారడైజ్కి ప్యాట్నీకి ఇక్కడ ఎవరు ఏ పని మీద రాణిగంజ్ ఏ పని మీద ఎక్కడికి వచ్చినా కూడా కంపల్సరీ జగ్గు మిఠాయి కెళ్ళి ఏదోటి తినకోకుండా 2-3 ఐటమ్స్ కంపల్సరీ తింటారేమో ఒక్క ఐటమ్తో మాత్రం ఎవ్వరు వెళ్ళింది లేదండి మళ్ళీ ఇంటికి మాత్రం పెద్ద పార్సల్ తీసుకెళ్ళడం ఖాయం ఈ స్నాక్స్లోనే కచోరీ అనేసి సమోసాసులు ఈ దిమ్మె మీద కూర్చోవడము ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవడము భలే చాలా బాగుంటుంది అసలు కుల్ఫీ కంపల్సరీ సమోసా కానీ చాట్ కానీ ఇంకేమన్నా వేరే ఏమన్నా తిన్నా కూడా కంపల్సరీ ఫలుదా కానీ ఈ కుల్ఫీ కానీ తప్పకుండా బాదం పాలు ఇవి తప్పకుండా తీసుకోకుండా ఎవ్వరు వెళ్ళింది లేదండి వీటి మీద మళ్ళీ అడిగి మరీ అందరూ జీడిపప్పు ఇంకా ఎక్కువ వేయించుకుంటారు చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటారు వారిలో నేను ఒకదాన్ని సమోసా కూడా చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ సమోసా అయితే మేము కంపల్సరీ సమోసా కదుకా ఖీర్ ఈ రెండు ఐటమ్స్ ఖచ్చితంగా మేము ఇక్కడ అన్నీ తిని ఐటమ్స్ తిన్నాక కూడా ఆ రెండు ఐటమ్స్ కంపల్సరీ తీసుకెళ్తాం వీరి మాటల్లోనే ఒకసారి విందామా అండి జగన్నాథ్ గారంట జగ్గు మిఠాయి ఓనరు వాళ్ళ అబ్బాయిలతో పాటు చేస్తున్నారంట 100 సంవత్సరాల పైన నుంచి చేస్తున్నారండి కాకపోతే నాకు టైం లేక ఆయనతో ఎక్కువ మాట్లాడలేకపోయాను ఏం ఐటమ్స్ ఏమేమి పెట్టారు అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం ప్రస్తుతానికి వారి మాటల్లోనే చూద్దామా ఎప్పుడు షాపింగ్కి వచ్చినా ఇక్కడ తినేసి వెళ్తాం కంపల్సరీ మాది చాలా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మా కొడుకు ఉన్నాడు మా తాత వాళ్ళు ప్రెజెంట్ ఇక్కడ వాళ్ళేనా మీరు మేము రాజస్థాన్ అయితే 100 సంవత్సరం ముందు ఒక చిన్న కుటీరం ఉండే అన్న పాలు పెరుగు అంటుంది మెల్లమెల్లగా మళ్ళీ మా నాయన చేసినారు మళ్ళీ మా అన్న చేసినారు మళ్ళీ నేను చేసినాం మళ్ళీ మా కొడుకులు ఇప్పుడు చాలా ఇంకా ఇంప్రూవ్ చేసింది చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇప్పుడు మనది స్విగ్గీ జొమాటో ఆన్లైన్ కూడా మనది ఉన్నది మనకి ఏమైనా కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ చేస్తే కూడా మనకు సేవ ఉన్నది అయితే మనది చాలా ఫేమస్ ఇంకా బెంగాలీ ఐటమ్ ఉన్నది లస్సీ ఉన్నది ఇంకా బాదాం మిల్క్ కూల్ డ్రింక్స్ ఇంకా బిర్యానీ అయితే చాలా ఫేమస్ బిర్యానీ సౌత్ ఇండియన్ దోశ పూరి మార్నింగ్ టైమా బిర్యానీ 12 నుంచి 4 o'clock దాకా మధ్యాహ్నం 12 నుంచి 4 o'clock దాకా బిర్యానీ అది కూడా చాలా ఫేమస్ ఇంకా సాటర్డే మేము ఆఫర్ ఇచ్చినాము డైలీ మేము సోనా మసూరి ఇలా రైస్లో చేస్తాం సాటర్డే అదే రేట్లో 50 రూపీస్లో సాటర్డే ఒక దినం బాసుమతిలో చేస్తాం అది మా తరఫు నుంచి గిరాకు చాలా బాగా చేస్తున్నారండి అసలు మీ పేరండి నా పేరు మురళీధర్ వ్యాస్ ఓకే
అసలు చాలా మందికి రాజస్థాన్ ఇంకా మేము బ్రాహ్మణ్స్ భాష బ్రాహ్మణ్స్ మా తాత వాళ్ళంతా ఈ పురోహితులు ఉన్నారు విన్నగా కొద్దిగా చిన్నగా వ్యాపారం పెట్టిన పాల పెరుగుది దానితో ఇక అమ్మవారు ఆశీర్వాదం మంగళం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ దాకా చాలా బాగా చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు అవునండి రాధక్క తెలుగు బ్లాగ్స్ అనేసి కొత్తగా స్టార్ట్ చేశాను వద్దండి తిన్నాం ఇప్పుడే అన్ని తినేసాము తినేసాం తినేసాం నేనైతే అంతమందిలో ఉన్నాం కాబట్టి మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి వేసుకొని పెట్టుకొని మాట్లాడాను నేనైతే అరిచినట్టుగానే ఉంది వాయిస్ ఇంకా ఆయనైతే ఎంత నెమ్మదిగా చెప్పారంటే అంత నెమ్మదిగా చెప్పారు మనకు టైం లేకపోవడం వల్ల ఎక్కువసేపు వీడియో తీసుకోలేకపోయాము ఎక్కువ వాళ్ళతో మాట్లాడలేకపోయాము తర్వాత వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని వివరాలతో మాట్లాడదాం చూడండి ఇలా పకోడీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఇంకా నేను ముందర నుంచి తీయలేక ఆ దిమ్మె మీద కూర్చొని తీశాను నేను పైన అంతా వంటలు చేస్తారండి 4-5 అంతస్తుల్లో చేస్తారు పైన ఎంతమంది చేస్తారంటే అందరూ వాళ్ళ వాళ్ళే ఉంటారండి ఎంత చక్కగా చేస్తారంటే ఎంత అంకితభావంతో చేస్తారంటే అంత అంకితభావంతో చేస్తూ ఉంటారు అండి ఆ పని వాళ్ళు కూడా అసలు ఒక క్షణం ఊరుకుంటారు నీట్నెస్ కూడా అండి ఎందుకు చెప్తున్నానంటే ఇంత కొంతమంది ఒక చిన్న బట్టీ కొట్టు కానీ ఏదైనా కొట్టు దగ్గరికి వెళ్తేనే ఒక నీళ్ళు టీ కప్పులు అవి పడేస్తూ ఉంటారు అవి అంత డర్టీగా అవుతూ ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం నీట్నెస్కి మొదటి స్థానం ఇచ్చారు ఎక్కడికక్కడ టబ్స్ పెట్టుంటారు ఎవరైనా పొరపాటున అట్లా వదిలేసి వెళ్తే కూడా వెంటనే తీస్తూ ఉంటారండి చాలా బాగా నీట్నెస్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా నీట్గా చేసి పెడతారు ఇక్కడ పకోడీ కూడా చాలా ఫేమస్ అండి ఆనియన్ పకోడీ చాలా బాగా చేస్తారు ఈ లైన్ అప్పుడు ఎప్పుడు ఒక వెహికల్ కూడా వెళ్ళడానికి లేకోకుండా అందరూ జనాలతోనే ఉంటుందండి ఇబ్బంది పడుతూ ఉంటారేమో ఆ లైన్లో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా రష్గా ఉంటుందండి ఇక్కడ వాళ్ళ పాల క్యాన్లు నూనె టిన్నులు నెయ్యి టిన్నులు వాటికే ఒక పెద్ద గది ఉంది చూడండి పార్సిల్కి మామూలుగా పెట్టి ఇవ్వడానికి ఉన్న డబ్బలు ఇస్తారు కదండి వాటికే ఒక పెద్ద గది పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా సిలిండర్స్ అయితే 30-40 సిలిండర్లు ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి ఆ బయటే పెట్టుంటారు అన్నీను జగన్నాథ్ గారు చెప్పారు బిర్యానీ అవన్నీ చేస్తాము అనేసి కాకపోతే మధ్యాహ్నం ఎప్పుడు రాలేదండి నాకు కాబట్టి నాకు తెలియదు ఈవినింగే మేము ఖచ్చితంగా వస్తాం జనరల్ బజార్ వచ్చినప్పుడు షాపింగ్ అయినా ఆపుతాం కానీ ఇక్కడ తినకోకుండా మాత్రం వెళ్ళాం ఈ ఇటువైపు అంతా ఉన్నదంతా స్నాక్స్ భాగం అండి అటువైపు ఏమో టిఫిన్స్ దోశ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటాయండి మిర్చి బజ్జి నుంచి పానీపూరి నుంచి ఆల్ స్వీట్స్ అన్ని హాట్స్ అన్నీ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి కథకకీర్ చాలా ఫేమస్ ఇక్కడ కోవా కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఒకసారి ఈ అమ్మాయిని ఒకసారి చూసారు వీళ్ళతో మాట్లాడిన కన్వర్సేషన్ ఏదో చూద్దామా మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో లైక్ దట్ సమోసా ఓన్లీ And the taste is also the same. Yeah. Taste is also very nice. Like it's continuing, the same taste is continuing from like when it comes. So falooda also nice, na? Yeah. The kaju shake and shakes are very nice. Shake. Badam milk also. Yeah. Very tasty. Yeah, very nice. And also that kadu ka kheer.
दिस हैदराबाद वी आर फ्रॉम ओके childhood we come here but I don't come very come very rarely actually. The food over here is actually excellent but the pricing I think little bit expensive. Yes. The price is little bit high over here. Yes. But taste wise it's okay. Yes. How it. What do you want more? Okay. ओके मैम थैंक यू. ఈయన మాటల్లోనే తెలుస్తుంది ఈయన వీళ్ళు చేయించే వంటల వల్ల అందరూ తిని వెళ్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉందో చూడండి ఆయన మాటల్లో. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు సికింద్రాబాద్ హైదరాబాద్కి ఎవరైనా వెళ్తున్న వాళ్ళైతే ఒకసారి షాపింగ్ చేసినప్పుడు జనరల్ బజార్ అటువైపు కంపల్సరీ జగ్గు మిఠాయి వాళ్ళ అని కలవండి. అక్కడ మీకు నచ్చిన ఫుడ్ తీసుకొని తినండి, ఆస్వాదిస్తూ ఈ దిమ్మ దగ్గర కూర్చొని తినండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా పార్సిల్స్ అండి ఇంటికి పట్టుకెళ్తున్నాం మేము కూడా కంపల్సరీ. ఇవి మాత్రం 3-4 ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం మేము. ఎవరైనా క్యాటరింగ్ అయినా కూడా దేనికైనా కూడా కావాలంటే క్యాటరింగ్ కంపల్సరీ బాగా చేస్తారండి బాలాజీ జగన్నాథ్ జగ్గు మిఠాయి. డిస్క్రిప్షన్లో ఈ వీడియోలోనే నంబర్ అవన్నీ ఇస్తున్నానండి, విజిటింగ్ కార్డ్ పెట్టాను, ఆ అడ్రస్ అంతా ఉంది. ఎవరైనా వెళ్ళి ఫుడ్ తీసుకోవాలన్నా లేకపోతే ఆర్డర్ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, జిలేబీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్ళి కలవండి, తిని చూడండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి. ఓకేనండి, మీ లైక్స్ షేర్స్.